అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ పేరు వై. ఇది రాసింది లారా వకారో సీగర్. ఈ చిన్న కథలో ఒక కుందేలుంటుంది. అది మన ఇంట్లో చిన్నపిల్లల్లా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఎవరిని? తన స్నేహితురాలైన ఒక ఎలుగుబంటిని. అది మన ఇంట్లో పెద్దవాళ్ళలా ఓపికగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. సో వినేద్దామా ఏమేం ప్రశ్నలున్నాయో, ఏమేం సమాధానాలు దొరుకుతాయో అని. ఎందుకు మనము చెట్లకి నీళ్లు పోయాలి? ఎందుకంటే పువ్వులు పెరగాలి కాబట్టి. మనకి ఆహారం ఎలానో వాటికి నీళ్లు అలా. ఎందుకు ఆకాశంలో ఉన్న తారల్ని ఇంకో గ్రహాలని చూడడానికి మనకి టెలిస్కోప్ అవసరం? కళ్ళున్నాయి కదా మనకి. ఎందుకంటే అవి చాలా 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 దూరం ఉన్నాయి కాబట్టి. మన కళ్ళతో వాటిని సూక్ష్మంగా చూడలేం కాబట్టి. ఎందుకు ఎలుగుబంటి నువ్వు తేనె తింటావు? తేనొక్కటే కాదు, తేనె తెట్టతో పాటు తింటాను. అది నాకు చాలా రుచిగా అనిపిస్తుంది, ఇంకా బలం కూడా ఇస్తుంది కాబట్టి. తేనెలో నుంచి నాకు కార్బోహైడ్రేట్స్, తేనె తెట్టు నుంచి నాకు ప్రోటీన్స్ వస్తాయి కాబట్టి. ఎందుకు ఇప్పుడు పడుకుంటున్నావు? ఎందుకంటే నేను చాలా తిన్నాను, విశ్రాంతి కూడా చాలా అవసరం కాబట్టి. ఎందుకు నా ఇంటికి రావట్లేదు నువ్వు? ఎందుకంటే నేను పట్టను. నా సైజ్ చూడు, నేను ఎంత పెద్దగా ఉన్నానో. నీ ఇంటి ద్వారం చూడు, ఎంత చిన్నగా ఉందో. ఎలా రాగెళ్ళు నేను? ఎందుకు ఆ ఆకులు ఎగురుతున్నాయి? గాలి వల్ల. ఎందుకు అలానే గాలిలో ఎగురుతూ ఉండటం లేదు? గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల. ఎందుకు ఆ పక్షులు అటెగురుతున్నాయి? ఎందుకంటే ఆ పక్షులు చలి నుంచి వాటిని కాపాడుకోవడానికి దక్షిణం వైపుకి ప్రయాణిస్తున్నాయి. ఇదెందుకు, అదెందుకు, అలా ఎందుకు అని అడుగుతూ ఉంది కుందేలు. అప్పుడు హఠాత్తుగా కింద పడిపోయిన ఒక పిట్ట కనిపించింది. ఎందుకు పిట్ట అలా ఉంది? పిట్టకి ఏమైంది? నాకు తెలియదు ఎందుకు. కొన్ని ప్రశ్నలకి సమాధానం నాకు తెలీదు. ఇన్ని ముచ్చట్ల మధ్యలో కాలాలు మారిపోయాయి. ఇంకా ఎలుగుబంటి తన గూడంలోకి వెళ్ళి హైబర్నేషన్కి రెడీ అవుతున్నప్పుడు, హైబర్నేషన్ అంటే చలి నుంచి కాపాడుకోవడానికి ఎలుగుబంటి గాఢ నిద్రలోకి వెళ్ళడం. ఇక్కడ ఒకసారి పాజ్ చేస్తే మీకు హైబర్నేషన్ ఇంకా టార్పర్ అనే రెండు టర్మ్స్ ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. జంతువులు చాలా కఠినమైన చలికాలం నుంచి వాటిని కాపాడుకోవడానికి రెండు విధానాలు వాడతాయి. అవే హైబర్నేషన్ అండ్ టార్పర్. హైబర్నేషన్లో ఉన్నంతకాలం జంతువులు అసలు ఆహారం తినవు. అదే టార్పర్ స్టేట్లో ఉన్న జంతువులు ఆహారం అప్పుడప్పుడు తింటాయి. టార్పర్ స్టేట్ ఎక్కువ రోజులకి ఎక్స్టెండ్ అవుతే హైబర్నేషన్ అనొచ్చు. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రెండిట్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్స్ చూడండి. సో మనము సాధారణంగా బేర్తో హైబర్నేషన్ అనే పదం వాడతాము, కానీ సైంటిఫిక్ టర్మ్స్లో అది టాపర్ స్టేట్కి వెళ్తుందట. సో మన కథలోకి వస్తే, మన ఎలుగుబంటి టార్పర్ ఆర్ లైట్ హైబర్నేషన్కి వెళ్తుంటే మన కుందేలు అంది, వెళ్ళకు. ఈసారి ఎలుగుబంటి అడిగింది, ఎందుకు? ఎందుకంటే నేను నా ప్రియమైన స్నేహితురాల్ని చాలా మిస్ అవుతాను. వై ఆర్ ఎందుకు అనేది చాలా పవర్ఫుల్, అంటే శక్తిమంతమైన వర్డ్ ఏ భాషలో అయినా.
ఎందుకు యాపిల్ పండు కిందికే పడుతుంది అని అడిగాడు న్యూటన్. ఎందుకు నా చర్మం రంగు వల్ల నాకు బస్లో కూర్చునే అర్హత ఎందుకు లేదు అని అడిగింది రోజా పార్క్స్. ఎందుకు అమ్మాయిలకి కూడా చదివే హక్కు ఉండాలి అని అడిగింది మలాలా. ఇలాంటి ప్రశ్నల వల్ల చాలా కొత్త విషయాలు తెలిసాయి, కొత్త మార్పులు వచ్చాయి ఆలోచనలలో, విధానాలలో. మీరు కూడా ఎప్పటికీ వై ఆర్ ఎందుకు అనే పదాన్ని మర్చిపోకండి. ఇది చిన్న విషయమే అని మొహమాట పడకండి. అందరికీ తెలిసే ఉంటుంది అని సిగ్గుపడకండి. అందరూ నవ్వుతారేమో అని భయపడకండి. మా లుమినో ప్రయత్నం కూడా అదే, అందరినీ ప్రశ్నించేలా ఆలోచింపచేసి ఆ ప్రశ్నలకి కలిసి సమాధానాలు వెతకడం. ఇక్కడ పెద్దవాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మన వాడకంలో నుంచి ఇది కూడా తెలీదా అనే స్టేట్మెంట్ని కొంచెం తగ్గిద్దాం. ఆఫీస్లో కొలీగ్స్తో అయినా, ఇంట్లో మన పేరెంట్స్తో అయినా, ఎస్పెషలీ పిల్లలతో ఇది కూడా తెలీదా అనగానే వాళ్ళల్లో భయం, అవమానంగా ఫీల్ అయ్యి ఇంకోసారి వాళ్ళ దగ్గరున్న మంచి ప్రశ్నలు మనము మిస్ అవుతాం. వాళ్ళకి తెలియాల్సిన విషయం తెలీదు అని అనిపిస్తే వాళ్ళని గైడ్ చేద్దాం. ఆ పుస్తకంలో అప్పుడు చదివాం కదా, అది రిఫర్ చేసుకో అని ఆర్ ఇంకో వేస్గా క్లూస్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇది కూడా తెలీదా అని హేళనగా మాట్లాడడం కొంచెం మార్చుకుందాం. ఇది మన ఈరోజటి కథ. ప్రతి వారంలానే మీకు ఏ విషయాలు నచ్చాయి, ఏ విషయాలు నచ్చలేదు మాకు తప్పకుండా చెప్పండి. మా వెబ్సైట్లో ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు వర్క్షీట్స్ అండ్ అదర్ యూస్ఫుల్ లింక్స్ ఈ టాపిక్ గురించి ఉంటాయి, అవి కూడా తప్పకుండా చూడండి. సో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతో. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే క్యూరియస్.